అందరికీ నమస్కారం. వివేదా టీవీ వీక్షకులకి శుభాకాంక్షలు. బుద్ధం చరణం గచ్చామి అనే కృషి కింద ఈరోజు బుద్ధ భగవానుడు ప్రతి మనిషికి శాంతి అవసరం, శాంతి ద్వారానే మనకి సుఖం సంతోషం ఉంటాయి కాబట్టి అవి లేని జీవితం వ్యర్థం కాబట్టి శాంత భావనలు ఏమిటి, ఏ విధంగా ఉంటే మనిషి శాంతంగా ఉంటాడు అనే విషయాలు మనం ప్రస్తావించుకుందాం. శాంతి భావం భావనలు అందరికీ అవసరం కాబట్టి దీన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా విని తదనుగుణంగా పాటించి ఈ శాంతిని మీరు పొంది 10 మందికి పొందుతారని, దాని ద్వారా సుఖం శాంతి సంతోషం అన్నీ వస్తాయి కాబట్టి అందరూ ఆ విధంగా చేయవలసిందిగా కోరుకుంటున్నా. అజాత శత్రువు చెడును ప్రేమించేవాడు మంచిని ప్రేమించేవాడు. అజాత శత్రువు అన్నవాడు మంచివాడు, ఎవరు శత్రువు లేనివాడు కాబట్టి మంచివాడు. చెడును ప్రేమించినవాడు మంచిని ప్రేమించేవాడు శాంతిని ఆశిస్తాడు. శాంతి మంచిగా ప్రేమించేవారు తాత్కాలికంగా దుఃఖం ఏమీ లేకుండా సంతోషంగా ఉంటారు. అజాత శత్రువులు చెడును ప్రేమించినవాడు మంచిని ప్రేమించేవాడు శాంతి భావనలకు తదనుగుణంగా ఉంటాడు అన్నది బుద్ధ భగవానులు మొదటి విషయంగా తెలియజేశారు. విజయంతో ద్వేషం ఉంటుంది. ఒకరు ఎవరైనా విజయం సాధిస్తే ఎవరినైతే ఓడించాడో అతని ద్వేషం మన మీద ఉంటుంది. విజయంలో ద్వేషం ఉంటుంది. జయింపబడ్డవాడు దుఃఖంలో జీవిస్తాడు. ఎవరినైతే ఓడించాడో అతను దుఃఖంతో, జయింపబడ్డవాడు దుఃఖంతో జీవిస్తాడు. శాంతంగా కామనారహితంగా ఉండేవాడు సుఖంగా బతుకుతాడు. శాంతంగా ఉండేవాడు, ఏ కోరికలు లేకుండా రహితంగా లేకుండా ఉండేవాడు సుఖంగా బతుకుతాడు. కానీ అతడు విజయాన్ని అపజయాన్ని వదలడు. ఆ విజయ అపజయాలు మనకి విజయం అపజయం కూడా శాంతి భావనకి ప్రభావం చెందుతుంది కాబట్టి వాటి ప్రభావం లేకుండా ఉండాలని బుద్ధ భగవాన్ తెలియజేశారు. చెడు పండేదాకా బుద్ధిహీనుడు వెర్రవీగుతాడు. కానీ అది పరిపక్వం కాగానే మీదకు విరుచుకు పడుతుంది. ఆ చెడు అతని మీదనే పడి మొత్తం ఎంతవరకు కాసిందో ఆ కాసింది వడ్డీతో సహా పోతుంది. కాబట్టి చెడు పండేదాకా బుద్ధిహీనుడు వెర్రవీగుతాడు. కాబట్టి ఆ విధంగా ఎవడు వెర్రవేయకుండా ఉండడంలో కూడా ప్రతి వాళ్ళు శాంతి భావంతో ఉంటారు అని చెప్పి బుద్ధ భగవాన్ తెలియజేశారు. ఒక హంతకుడు మరో హంతకుడు చేతిలో పడి చనిపోతాడు. జయించిన వాడు జయింపబడతాడు, దూషించిన వాడు దూషింపబడతాడు. క్రియా పరిపక్వం ద్వారా చెరచిన వాడు చెరకబడతాడు. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలు కాబట్టి మనం హంతకుడు అయితే మనం ఇంకో హంతకుడు చేతిలో మరణిస్తాం. అలాగా మనం ఒకరు మనం జయిస్తే మనల్ని ఇంకొకరు జయిస్తాడు, మనం దూషిస్తే మనల్ని ఇంకొకరు దూషిస్తాడు. క్రియా పరిపక్వం ద్వారా చెరిచిన వాడు చెరచబడతాడు. కాబట్టి మన విధి మనం చేస్తూ ఉండాలి. ఒక పోటీగా ఉండడం కానీ మనవుడు కానీ ఉండకుండా పోటీ ఎక్కడుందో అక్కడ శత్రుత్వం వస్తుంది కాబట్టి ద్వేషం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండకూడదని ఉండదగదు అని బుద్ధ భగవాను తెలియజేశారు. సర్వే జనం సుఖుల భావంతు అనే భావం బుద్ధ భగవాను కూడా బోధించారు. అందరూ సుఖంగా ఉండాలి అని అన్నంలో మనం కూడా సుఖంగా ఉంటాం, ఎదుటివాడు కూడా సుఖంగా ఉంచుతాం. కాబట్టి అది ప్రతి ఒక్కరిలోనూ శాంతి భావనలు కలిగజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా శాంతి భావనలే కలిగి ఉండి అందరూ సుఖంగా ఉండాలని బుద్ధ భగవానులు ప్రబోధించారు, ఆదేశించారు, ఆ విధంగా చేశారు, నడిచారు. అదేవిధంగా మనందరం కూడా బుద్ధ భగవానుని శాంతి భావనల్ని అలవర్చుకుని తద్వారా మనందరం సుఖంగా క్షేమంగా ఆనందంగా ఉంటామని ఉండగలమని ఆశిస్తూ నమస్కారం.